బీఎస్త్రీ వాహనాలపై సుప్రీంకోర్టు నిషేధంతో గత 4 రోజులుగా ఒకటే హడావుడి. ఏ బైక్ పై ఎంత డిస్కౌంట్ అంటూ జోరుగా చర్చ. హీరో కంపెనీ 12,000 వరకు తగ్గింపిస్తే హోండానైతే ఏకంగా 22,000 వరకు డిస్కౌంట్ ప్రకటించేసింది. మామూలు రోజుల్లో బండ్ల ధర 1 రూపాయి కూడా తగ్గించని వాళ్లు ఇప్పుడు ఏకంగా 1,000కు 1,000 డిస్కౌంట్ ఇస్తుంటే ఎవరైనా వదులుకుంటారా? అందుకే దీంతో జనాలు పొలోమంటూ షోరూమ్ లో పరుగులు తీశారు. బైక్ మాకు కావాలంటే మాకు కావాలంటూ పోటీ పడ్డారు. పబ్లిక్ డిమాండ్ చూసి కంపెనీలు డీలర్లే ఆశ్చర్యపోయారు. కట్ చేస్తే కస్టమర్ కు జలక్ డీలర్ల అతి తెలివితో షోరూమ్స్ ముందు నో స్టాక్ బోర్డు వేలాడింది. కస్టమర్ల ఉత్సాహం నీరు కారింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మర్నాడే కంపెనీలు ఆఫర్లు ప్రకటించడంతో ఆ రోజు ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో రోజుకు 1,500 వరకు వెహికల్స్ అమ్ముడవుతాయి. అలాంటిది మంగళవారం ఒక్కరోజే ఏకంగా 3 రెట్లు సేల్స్ పెరగడం షోరూమ్ యాజమాన్యాలను అవాక్కయ్యేలా చేసింది. ఇదేదో లాభసాటి బేరం అనుకున్నారు. కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్ ను తామే కొట్టేయాలనుకున్నారు కొందరు. అప్పటికప్పుడు షోరూమ్స్ వాళ్లు ఉన్న బండ్లన్నీ దాచేశారు. స్టాక్ లేదంటూ చాణక్యం ప్రదర్శించారు. ఎంతో ఉత్సాహంగా బండి కొందామని వచ్చిన కస్టమర్ నో స్టాక్ బోర్డ్ చూసి ఉసూరుమన్నాడు. నిరాశగా వెనుదిరిగాడు. దాచేసిన బండ్లను తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లపై తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించారు డీలర్లు. ఈ బండ్లను కొంత డిస్కౌంట్ పై ఇవాల్టి నుంచి అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. కంపెనీలు 10 నుంచి 20,000 వరకు ధర తగ్గిస్తే షోరూమ్లు మాత్రం 5,000 వరకు మాత్రమే డిస్కౌంట్ ఇస్తామంటున్నారు. 5,000 అయినా తగ్గుతుంది కదా అని కొనడానికి కస్టమర్లు సైతం రెడీగా ఉన్నారు. ఏప్రిల్లో బండి ఇస్తామనే కమిట్మెంట్ తో గత 3 రోజులు జనాల నుంచి అడ్వాన్సులు కూడా తీసుకున్నారు కొందరు డీలర్లు. ఓవైపు కొందరు డీలర్లు బండ్లు దాచేసినా గడిచిన 4 రోజుల్లో సేల్స్ మాత్రం విపరీతంగా పెరిగాయి. జంట నగరాల్లో మంగళవారం 3,542, బుధవారం 4,305, గురువారం 9,817, శుక్రవారం 9,195 వాహనాలు అమ్ముడయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. అంటే 4 రోజుల్లో ఏకంగా 28,859 వాహనాలు అమ్ముడుపోయాయని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. అయితే కొందరు డీలర్లు వాహనాలను బ్లాక్ చేయడం తమ దృష్టికి రాలేదంటూ సమాధానం దాటవేయడం కోసమేర్పారు.